హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తుపాకుల కూడిన ఫుల్ మూవీ స్టోరీ మొత్తం డిస్కషన్ చేద్దాం. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. సినిమా స్టార్ట్ అవగానే ఫస్ట్ సీన్ వచ్చేసి ఒక పోలీస్ వ్యాన్ ను కొంతమంది నక్సలైట్లు బ్లాస్ట్ చేస్తారు. అప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏం చేస్తారంటే ఒక సెక్రటరీని పిలంపి ఈ నక్సలైట్లకు పోలీసులకు మధ్య ఈ వారు ఈ చావడాలు ఈ చంపుకోవడాలు ఇవన్నీ వద్దు, ఏదన్నా ఒకటి ఏర్పాటు చేయి, 3 నెలల్లో వచ్చేసి ఎలక్షన్లు ఉన్నాయనగా ఆ సెక్రటరీ చెప్తాడు, సార్ రేపు మీరు వరంగల్ లో పెట్టే మీటింగ్ లో 100 మంది నక్సలైట్లు వచ్చి మీ దగ్గర లొంగిపోతారు. లొంగిపోయినప్పుడు ఏమవుతుందంటే లొంగిపోయిన నక్సలైట్ కు ఒక పోలీస్ జాబ్, 3 లక్షల రివార్డ్ మనీ ఇద్దాము. అటు మొత్తం స్ప్రెడ్ అయిందనుకో నక్సలైట్లలో ఇలా చేస్తుంది గవర్నమెంట్ అని, అప్పుడు నక్సలైట్ అన్నిటోడే ఉండడు, మొత్తం పరిస్థితి మారిపోతా సార్ అని ఈ సెక్రటరీ హోమ్ మినిస్టర్ కు సలహా ఇస్తాడు. అప్పుడు ఆ హోమ్ మినిస్టర్ ఏం చేస్తా అంటే సరే రేపు వరంగల్ లో జరిగే మీటింగ్ కి ఇదంతా జరిగేలా ఏర్పాటు చేయమని చెప్తాడు. అప్పుడు ఆ సెక్రటరీ ఏం చేస్తాడంటే వరంగల్ ఎస్పీకి ఫోన్ చేసి ఇలా మంత్రి మీటింగ్ ఉంది కదా, ఆ టైంకి వచ్చేసి 100 మంది నక్సలైట్లు వచ్చేసి మంత్రి దగ్గర వచ్చి లొంగిపోవాలి, లొంగిపోయిన వాళ్ళకు 3 లక్షల డబ్బులు ఒక పోలీస్ జాబ్ అని చెప్పని చెప్తాడు. ఈ ఎస్పీకి అప్పుడు ఆలోచన వచ్చింది, ఇప్పటికిప్పుడు 100 మంది నక్సలైట్లు లొంగిపోవాలంటే చాలా కష్టము అని ఆ ఏరియాలో ఉన్న ఒక బ్రోకర్ ను పిల్లంపుతాడు. అతని పేరు వచ్చేసి లోకేష్. అతను ఏం చేస్తాడు అంటే ప్రతి నెల 2-3 ముగ్గురిని అప్రూవల్ గా మార్చి, మామూలు గవర్నమెంట్ జాబులు గవర్నమెంట్ రివార్డ్స్ ఉంటాయి కదా నక్సలైట్లు అప్రూవల్ గా మారినప్పుడు, అవన్నీ వాళ్ళకి ఇప్పిస్తూ దానిలో కమిషన్ తీసుకుంటుంటాడు. అతను పిల్లంపి ఇలా మినిస్టర్ మీటింగ్ పెడుతున్నాడు, 100 మంది నక్సలైట్లు మినిస్టర్ దగ్గర లొంగిపోవాలి, దానికి ఏర్పాటు చేయమని చెప్తాడు. అప్పుడు ఆ లోకేష్ అంటాడు, ఫేక్ గా ఇంతమంది లొంగిపోవాలంటే చాలా కష్టము, ఈ ఏరియాలో రాజన్ అని ఒక అతను ఉన్నాడు, అతను చెప్పానంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా సరే ఇలా వెళ్ళి లొంగిపోండి అంటే లొంగిపోతారు, ఆయన్నే కరెక్ట్ అని ఆయనకు ఫోన్ చేస్తాడు. ఆ ఏరియాలో రాజన్ అంటే దేవుడు లెక్క పూజిస్తుంటారు, రాజన్న ఏం చెప్పినా సరే పాటిస్తుంటారు, ఆయన ఏ పార్టీకి ఓటేయమంటే ఆ పార్టీకి ఓటేస్తారు అక్కడ జనాలు, రాజన్ అంటే అంత నమ్మకం అక్కడ ప్రజలకు. ఇటు పక్క వచ్చేసి తుపాకుల గూడెల్లో క్రాంతి అని ఒక అతను ఉంటాడు, బాగా చదువుకున్న అతను. అతను ఏం చేస్తాడంటే ఆ ఊర్లో ఉన్న ప్రజలకు ఇలా మనం పండించిన పంట దళారులకు తక్కువ రేటు అమ్ముతున్నాం, అలా కాకుండా డైరెక్ట్ గా ఆ ప్యాటరీ అతనికి అమ్ముకుంటే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి అనగా ఆ ఊరు జనాలు అంటారు, అలా చేస్తే అన్నలు ఒప్పుకోరు అంటాడు. అప్పుడు అంటాడు ఈ క్రాంతి అని అతను, అన్నలు జనాల మేరు కోరుతారు కానీ ఇలా కీడుకోరు, అదేం కాదు నేను చేస్తా అని చెప్పేసి ఆ ఊరి పంటనంతా తీసుకెళ్లి ఒక ప్యాటరీకి అమ్ముతాడు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం వచ్చే డబ్బుల కంటే డబ్బులు తీసుకొని తిరిగి వస్తుండగా కొంతమంది అన్నలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు చేశారని అడగంగా, అది ఏం జరుగుద్దో తెలియదు కానీ ఇద్దరు అన్నలను చంపేసి అని ఉంటే అతను వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడు ఊరంతా ఏం చేస్తారంటే వాళ్ళ తమ్ముడైన చిన్నోడని ఒక అతను ఉంటారు, అతన్ని చంపనీకి కొట్టనీకి అని ట్రై చేస్తారు. అప్పుడు ఈ క్రాంతి అమ్ముడు ఒక అతను ఉంటాడు అంజీ అని, అతను వచ్చేసి ఉప్పుతో వచ్చి చెప్తాడు, అరే ఇలా మీ అన్న డబ్బులు తీసుకుని పారిపోయాడని ఊరంతా నేను కొట్టనీకి వస్తున్నారు, నువ్వు ఇక్కడంటే ఇమీడియట్ గా పారిపో అని చెప్తాడు. ఆ నుండి అతను పారిపోతాడు. ఇటు పక్క వచ్చేసి రాజన్న కడ కుమార్ అనే ఒక వ్యక్తి రైట్ హ్యాండ్ గా పనిచేస్తున్నాడు, అంతలోనే అక్కడికి ఒక సీఏ వెళ్తాడు, సీఏ వెళ్ళి రాజన్ ఉన్నాడా అని అడగంగా కుమార్ అనే వ్యక్తిని ఆ ఉన్నాడని చెప్తాడు. అక్కడ ఒక మీటింగ్ చేస్తారు సీఏ రాజన్న, ఇంకొక అతను స్మగ్లర్ వచ్చింటాడు అక్కడికి. ఈ సీఏ చెప్తాడు ఇలా ఇతని దగ్గర ఏదో ప్లాన్ ఉందంట, ఆ ప్లాన్ ప్రకారం చేస్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయని. అప్పుడు ఆ స్మగ్లర్ ఏం చెప్తా అంటే ఇలా కొన్ని జంతువులు ఇక్కడ నుండి అడవులను తీసుకెళ్లి అమ్మితే 1 లక్షల్లో డబ్బులు వస్తాయని చెప్పంగా రాజన్న దానికి ఒప్పుకోడు. అప్పుడు ఈ సీఏ అంటాడు, నువ్వు చేసేది కూడా అదే కదా, ఈ గంధపు చెక్క వీవి కొట్టి ఇక్కడ నుండి స్మగ్లింగ్ చేస్తున్నావు కదా, ఈయనకు నీకు తేడా ఏమి అని చెప్తాడు. అప్పుడు ఈ రాజన్న అంటాడు, నేను ఆ చెట్లు కొట్టి వ్యవసాయం చేస్తున్నానే తప్పితే నేనేమి స్మగ్లింగ్ చేస్తలేను అని చెప్తాడు. ఆ స్మగ్లర్ అంటాడు, ఈ లోకల్ ఉన్న ఎమ్మెల్యే నాకు బాగా తెలుసు, అతను చెప్తే ఇదంతా చేస్తానని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తా అంటే ఈ రాజన్న మినిస్టర్ ఫోన్ చేసి మాట్లాడని చెప్తాడు. అప్పుడు ఆ స్మగ్లర్ భయపడాను ఉంటే వెళ్ళిపోతాడు. సీఏ అంటాడు రాజన్నతో, నువ్వు డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం, ఇతను డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం, ఎవరు ఇచ్చినా తీసుకుంటాం, పైన ఎమ్మెల్యే నీకు ఏ విధంగా చెప్పినాడో ఆపొద్దని ఇతను కూడా అలాగే చెప్పాడు, అతను చూసి చూడకుండా పోరని ఎమ్మెల్యే చెప్పాడని చెప్తాడు. సరే అని అంటే వెళ్ళిపోతారు. అంతలోనే అక్కడికి లోకేష్ వెళ్తాడు. లోకేష్ వెళ్ళి ఇలా 100 మంది నక్సలైట్లు మంత్రి మీటింగ్ రోజు లొంగిపోతే వాళ్ళకు వచ్చేసి 100 మందికి పోలీస్ జాబులు, తలా 3 లక్షల డబ్బులు ఇస్తారంట అని చెప్తాడు. దానికి రాజన్న ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికి జాబులు వస్తే మేలే కదా అని ఓకే అని చెప్పేస్తాడు. ఇక్కడ కుమార్కు వచ్చేసి చాలా సంతోషం అవుద్ది, ఎందుకంటే కుమార్ మమత అనే ఒక అమ్మాయిని ప్రేమించింటాడు. కాకపోతే వాళ్ళ అమ్మ ఏం చెప్పొద్దు అంటే, నీ గవర్నమెంట్ నౌకరీ ఉంటేనే నా కూతుర్ని ఇస్తావు, ఏదైనా గవర్నమెంట్ నౌకరీ తీసుకుని రా, అప్పుడే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పింటది. ఈ నక్సలైట్ గా లొంగిపోతే పోలీస్ జాబ్ వస్తుంది, 3 లక్షల డబ్బులు వస్తాయి కాబట్టి తన పెళ్లికి ఎలాంటి డోకా లేదనుకుంటాడు. దానికోసం ఆ ఊర్లో ఉన్న 100 మందిని కన్విన్స్ చేసి ఒప్పేయాలి దీనికి అని ట్రై చేస్తాడు. రాజన్న ఏం చేస్తా అంటే కుమార్ అడుగుతాడు, ఈ పని అవుద్దా 100 మంది లొంగిపోతారని. అప్పుడు కుమార్ ఏం చేస్తా అంటే ఖచ్చితంగా అవుద్దా,
వంద మంది నేను ఒప్పిస్తాను, మొత్తం మా ఊరు వాళ్ళే ఉన్నారని చెప్తాడు. సరే ఆ పనిలో నువ్వు ఉండని చెప్తాడు. రోజు ఏం జరుగుతుందంటే రాజన్నకు ఫోన్ వస్తుంది, ఇమీడియట్ గా అడవిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుంటే అప్పుడే లోకేష్ అడిగి వస్తాడు. లోకేష్ వచ్చి నీతో మాట్లాడాలన్నానంగా కుమార్ తో మాట్లాడు, ఏదన్నా కుమార్ చెప్తే నేను చెప్పినట్టేనే అని ఉంటే రాజన్న ఎమర్జెన్సీకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక ఏమవుతుంటే ఆ లోకేష్ కుమార్ తో దగ్గర కూర్చొని ఇలా మీకు అందరికి జాబులు వస్తాయి డబ్బులు వస్తాయి కదా, మరి నాకేంటి లాభం అంటాడు. అప్పుడు ఆ లోకేష్ ఏం చేస్తాంటే నాకు తలా ఒక లచ్చి పీ అని చెప్తాడు. దానికి కుమార్ ఏమంటాడంటే తలా ఒక లచ్చ, ఆల్రెడీ మేము లొంగిపోయాక 3 లక్షలు డబ్బులు వస్తాయి అంటున్నావు కదా, ఆ డబ్బుల్లో పట్టుకోమని చెప్తాడు. అలా కాదు, ముందే నాకు డబ్బులు ఇవ్వాలి లేకుండా ఏరో వాళ్ళని చూసుకుంటాని లోకేష్ చెప్తాడు. అప్పుడు కుమార్ ఏం చేస్తాడంటే సరే తలా ఒక లచ్చ నేను ఇప్పిస్తా గానీ ఇదైతే మాకే వచ్చేలాగా ఏర్పాటు చేయమని చెప్తాడు. సరే అని అనుంటే లోకేష్ వెళ్ళిపోతాడు. కుమార్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ ను కన్విన్స్ చేద్దామని వాళ్ళ ఫ్రెండ్స్ కు ఇలా జరిగిన విషయం చెప్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు ఇలా పోలీస్ జాబులు ఇస్తామని చెప్పి చాలా మంది డబ్బులు తీసుకుని మోసాలు చేశారు, వీడు కూడా అలాంటోడే ఉంటాడని చెప్పంగా ఈ కుమార్ కు భయం అయింది. ఎందుకంటే మమతాని పెళ్లి చేసుకోవాలంటే ఎట్లయినా సరే ఈ పనికి అందరిని ఒప్పియాలి. అలాగో ఒకలాగా వాళ్ళ ఫ్రెండ్స్ ను ఒప్పిస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ను తీసుకుపోయి ఏం చేస్తా అంటే ఈ ఊరు అందరిని ఒప్పించే బాధ్యత మీదే అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్తాడు. ఈ కుమారు ఇతను ఇద్దరు కలిపి చాలా మంది దగ్గరికి వెళ్ళి 100 మందిని అయితే కన్విన్స్ చేస్తారు. కాకపోతే 100 మందికి తలా 1 లక్ష రూపాయలు ఇచ్చే ఫైనాన్సర్ కావాలంటే ఆ ఊర్లో ఒక ఫైనాన్సర్ ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా ఒక స్కీమ్ ఉంది, ఈ ప్రకారం మాకు 3 లక్షలు ఒక్కరికి డబ్బులు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, దీనికి నువ్వే ఫైనాన్స్ చేయాలి, తలా 1 లక్ష నువ్వే అప్పు ఇవ్వాలని అడుగుతారు. అప్పుడు అతను ఏమంటా అంటే నా వల్ల అయితే కాదు, ఓ షేట్ ఉంటాడు ఆ షేట్ తో ఇప్పిస్తాను, ఆ షేటు డబ్బులు ఇవ్వాలంటే ఏదన్నా తాకట్టు పెట్టుకుని ఇస్తాడని చెప్పంగా ఊర్లో వాళ్ళు బర్రెలు పొలాలు ఇల్లులు అన్ని తాకట్లు పెట్టి అందరికి డబ్బులు ఇప్పిస్తాడు. డబ్బులు ఇప్పించాక ఏమవుతుందంటే ఈ లోకేష్ అక్కడికి పిల్లంపుతాడు. ఈ లోకేష్ మీకు అందరికి పోలీస్ జాబులు కన్ఫామ్, 3 లక్షల డబ్బులు కూడా కన్ఫామ్ అని చెప్తాడు. అప్పుడు ఆ 1 కోటి రూపాయలు తీసేసి ఈ లోకేష్ కి ఇచ్చి పంపించేస్తాడు. పలాన రోజు మీరు పలాన ప్లేస్ కి రండి, అక్కడ మిమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటారు, మీరు లొంగిపోయినట్టు యాక్ట్ చేయండి, ఆడ నక్సలైట్ డ్రెస్సులు గన్నులు అన్ని ఉంటాయి, అన్ని మేము అరేంజ్ చేస్తాం, మీరు ఊరికే లొంగిపోతానే 3 నెలలు మీరు జైల్లో ఉండి అప్రూవల్ గా మారేలోపు ఇక్కడ పోలీస్ జాబులు మీకు 3 లక్షల డబ్బులు పడిపోతాయని చెప్తాడు. సరే అని ఊరంతా కలిపి ఆ రోజు పార్టీ చేసుకుని ఊరంతా బయలుదేరతారు. ఇటు పక్క ఏమవుతుందంటే ఛత్తీస్గఢ్ లో అత్యధిక మంది పోలీసు వాళ్ళని వచ్చేసి ఈ నక్సలైట్లు చంపేస్తారు. చంపేశాక ఏమవుతుందంటే హోమ్ మినిస్టర్ ఏం చేస్తాంటే ఈ నక్సలైట్లు లొంగిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జాబులు ఇవ్వడం ఇదంతా ప్రాసెస్ వద్దు, ఆ నక్సలైట్లు చంపేయండి అని ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్ చేసేప్పుడు ఇటు పక్క వరంగల్ ఏమవుతుందంటే ఎస్పీ మారిపోయి కొత్త ఎస్పీ వస్తాడు. కొత్త ఎస్పీ వచ్చినప్పుడు ఆ కొత్త ఎస్పీకి విషయం తెలియదు, ఏది 100 మంది నక్సలైట్లు లొంగిపోవడం, ఆ మీటింగ్ కాడ హోమ్ మినిస్టర్ ద్వారా వీళ్ళకి జాబులు రావడం ఇవన్నీ తెలియవు, ఎందుకంటే ఆడ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింటది. అప్పుడు లోకేష్ ఏం చేస్తాడంటే రాజన్నకు ఫోన్ చేయడానికి చదవితలుగా ప్రయత్నిస్తాడు. కాకపోతే రాజన్న అడవిలో ఉంటాడు కదా, ఆయనకు ఫోన్ అందదు సిగ్నల్ అందదు. తర్వాత ఏమవుతుందంటే రాజన్న ఒక ఊరికి వస్తాడు, ఆయన ఫోన్ ఊరు సిగ్నల్ కలుస్తానే లోకేష్ ఫోన్ చేసి ఇలా ఇలా జరిగిందని చెప్తాడు. అప్పుడు రాజన్న అంటాడు ఎందుకు ఇలా మోసం చేశావు, మా ఊళ్ళకి ఏమన్నా జరిగితే నీ ప్రాణాలు ఉండవని లోకేష్ ను భయపడిస్తాడు. రాజన్న ఏం చేస్తాడంటే వీళ్ళని ఎదుక్కుంటూ అడవిలోకి పరిగెడతాడు. పరిగెట్టాక ఇటు పక్క ఏమవుతుందంటే ఆల్రెడీ హోమ్ మినిస్టర్ వచ్చేసి కొంతమంది పోలీసులను ఈ నక్సలైట్లందరిని చంపమని పంపించేసింటాడు అడవులలోకి. ఈ ఛత్తీస్గఢ్ లో పోలీసులను చంపిన నక్సలైట్లు ఏం చేస్తాంటే వరంగల్ అడవులలోకి బయలుదేరేస్తారు. అప్పుడు హోమ్ మినిస్టర్ కూడా పక్కన ఉన్న సెక్రటరీ ఉన్నారు కదా, అతను అంటాడు ఖచ్చితంగా ఈ నక్సలైట్లు వరంగల్ అడవులలోకి వెళ్తారు, అక్కడికి ఈ పోలీసు వాళ్ళందరినీ పంపించేయమని ఆ పోలీసు వాళ్ళందరినీ వరంగల్ అడవులలోకి పంపించేస్తారు. పంపించాక ఇటు పక్క ఏమవుతుందంటే ఈ తుపాకులు కూడా ఊరి ప్రజలందరూ అక్కడికి వచ్చి నక్సలైట్ డ్రెస్సులు వేసుకుని గన్నులు తీసుకుని పోలీసులు వస్తే లొంగిపోదామని రెడీగా ఉంటారు. కాకపోతే అక్కడికి ఎంచేపటికి పోలీసులు రారు. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ఏం చేస్తారంటే కుమార్ అడుగుతారు, ఏరా ఇంత టైం అయింది ఇంకా పోలీసులు రాలేదు అనగా కుమార్ ఏం చేస్తాంటే వాళ్ళ ఫ్రెండ్స్ ను ఒక ముగ్గురు తీసుకుని మేము వెళ్ళి చూసేస్తానే అని ఉంటే బయలుదేరి అడవులలోకి వెళ్తాడు. అక్కడ గౌల స్వామి అని ఒక అతను ఉంటాడు వాళ్ళలోని ఫ్రెండ్ సర్కిల్ లో, అతను ఏం చేస్తాంటే గౌలు వేస్తాడు. ఈ దావను వెళ్తే పోలీసులు ఇటు పక్కన టేస్తుంటారు మనం సరెండర్ రావచ్చు అని ఆ దావమ్మడి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏమవుతుందంటే వీళ్ళకి పోలీసు వాళ్ళు కనపడతారు. కనపడినప్పుడు వీళ్ళలో ఒక అతను పోలీసు వాళ్ళకి మేము లొంగిపోయి రెడీ సార్ అని దగ్గరికి వెళ్తుండగా రాజన్న వృత్తిపై ఆపుతాడు. ఆపి వచ్చేసి అక్కడ జరిగిన విషయం చెప్తాడు. ఇలా మొత్తం స్కీమ్ అంతా మారిపోయింది, ఆ పాత ఎస్పీ లేడంట కొత్త ఎస్పీ వచ్చాడంట, ఇలా పోలీసు వాళ్ళు వచ్చింది ఇక్కడ అన్నలు చంపనీకి, మన వాళ్ళందరూ అన్నల డ్రెస్సులలో ఉండరు కదా ప్రాబ్లం అవుద్ది అని అనుంటి వీళ్ళు బయలుదేరి వచ్చేస్తారు. బయలుదేరి వచ్చేటప్పుడు వీళ్ళ టీమ్ లో ఒక అతనికి వచ్చేసి చీకటి అయితే కళ్ళు కనపడవు. అతను ఏం చేస్తాడంటే వీళ్ళ నుండి తప్పుతాడు. తప్పినప్పుడు ఏమవుతుందంటే రాజన్న వచ్చేసి కుమార్ ను కొడతాడు. మనం ఒక్కరం చేస్తున్నాం అంటే ఏదైనా పర్లేదు, మనతో పాటు 10 మంది వస్తున్నారంటే అందరు రిస్క్ లో పడతారు, నాకు ఒక్క మాట కూడా చెప్పుకోకుండా వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చావని కుమార్ ను కొట్టంగా కుమార్ పక్కన ఫ్రెండ్స్ అంటారు, అయితే రాజన్నకు తెలియదు ఈ విషయం అని. ఇక్కడ ఏమవుతుంటే ఈ పోలీసులలో ఒక అతను ఒక పోలీసు వచ్చేసి తప్పుతాడు. తప్పైనప్పుడు అతను తప్పైనాడని ఆ అడవిలో ఇంకా చాలా మంది పోలీసు వాళ్ళు టీంలు ఉంటాయి, ఈ అన్నల కోసం వెతుకుతుంటారు కదా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ రేసిగడ్డుని అతను వచ్చేసి వాళ్ళకి దొరుకుతాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆల్రెడీ వీళ్ళు ఇన్ఫార్మ్ చేసింటారు కదా మొత్తం టీం అందరికి, ఆ పోలీసే అనుకుంటారు
అనుకుని అతన్ని బాగా చూసుకుంటారు. వాళ్ళు హిందీలో మాట్లాడుతుంటారు, ఇతను తెలుగు. వాళ్ళకు వీళ్ళకు లాంగ్వేజ్ అయితే ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇటు పక్క వచ్చేసి ఈ ఊరి ప్రజలందరూ సాట్ అంటారు కదా, వాళ్ళందరూ కుమార్ అట్టాటోడు ఇట్టాటోడు అంటే మమత అంటది. మీరందరూ జాబ్ వస్తుందని డబ్బులు ఇచ్చారు, జాబ్ కోసం ఇటుకు వచ్చారు, తప్పితే అది ఫెయిల్ అయితే వాడు మాత్రం ఏం చేస్తాడని మమత కుమార్ కు సపోర్ట్ గా మాట్లాడుతుంది. ఇటు పక్క వచ్చేసి రాజన్న వాళ్ళు కుమారులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ నిజమైన నక్సలైట్లకు దొరుకుతారు. దొరికినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని కట్టేస్తారు డౌట్ వచ్చి. కాకపోతే అక్కడికి స్మగ్లర్ వచ్చింటాడు. ఎవరు ఫస్ట్ సిఐ ఒక స్మగ్లర్ తీసుకొచ్చారు కదా, ఆ స్మగ్లర్ వచ్చేసి నక్సలైట్ల కాడికి వస్తాడు డబ్బులు ఇవ్వడం కోసమని. అప్పుడు ఇక్కడ ఒక ప్లాన్ వేసింటారు ఆ స్మగ్లర్ ఈ కుమారు, నేను వచ్చేసి అన్నలకు 3 కోట్లు డబ్బులు ఇనికి వెళ్తాను, అప్పుడు నువ్వు వచ్చి ఆ 3 కోట్లు కొట్టి సరిసగం తీసుకుందామని సరే అని అనుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఈ కుమార్ ను చూసిన ఆ స్మగ్లర్ నిజంగా డబ్బులు కొట్టి ఇనికి ఇచ్చాడని ఇదంతా మన ప్లాన్ అనుకుంటాడు. కాకపోతే ఆడు ఏం జరుగుతుంది అంటే రాజన్న చూసి షాక్ అవుతాడు. రాజన్న గురించి ఆ నక్సలైట్లకు చెప్పి రాజన్న తోపు తుర్మ ఇవన్నీ చెప్పేస్తాడు. చెప్పాక ఆ నక్సలైట్లు ఏం చేస్తాడంటే రేపు పొద్దున్న మిమ్మల్ని వదిలేస్తాం, వెళ్ళి ఆ పోలీసుల పైన దాడి చేయమని చెప్తారు. సరే అని ఆయన ఉంటే రాజన్న వదిలేస్తారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అసలు రాజన్న స్టోరీ ఆడ బయటపడుద్ది. ఇక్కడ తుపాకులగూడలో క్రాంతి అనే వ్యక్తి ఊరు జనాల పంట పొలం మొత్తం అమ్ముకొని డబ్బులు తెంగపోయాడని ఊర్లో ఉంటది కదా, వాళ్ళ తమ్ముడే వచ్చేసి రాజన్న. అక్కడ ఆ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తాడు. ఇదంతా చేసింది వచ్చేసి ఎవరంటే ఆ నక్సలైట్ పెద్ద శివన్న. అతని పేరు వచ్చేసి శివన్న కాదు, కుస్మ. అతను ఒక దొంగ. దొంగ ఏం చేస్తంటే పోయి అన్నలలో జాయిన్ అవుతాడు. అతను ఏం చేస్తంటే డబ్బు కోసం ఇవన్నీ చెడు పనులన్నీ చేస్తుంటాడు. అతనే వచ్చేసి ఈ రాజన్న వాళ్ళన్న క్రాంతిని చంపేసింటాడు. ముందు శివన్న దగ్గర ఉన్న 3 కోట్ల డబ్బులు కొట్టేసి ఊరి జనాలకు ఇవ్వాలని రాజన్న ప్లాన్ చేస్తాడు. ఆ విధంగా డబ్బులు కొట్టేస్తారు. ఈ రాజన్న ఏం చేస్తాడంటే ఇలా చేయండి నింటే ఎస్కేప్ అవచ్చు అని అలాగే చేస్తారు. అంటే ఎస్కేప్ అవుతారు. ఈ రాజన్న ఏం చేస్తాంటే ఆ నక్సలైట్ కుస్మాన్ పట్టుకుని ఒకసారి చెట్టు కట్టేసి ఊరి జనాలందరిని పిలంపి మా అన్న ఏం దొంగతనం చేయలేదు, చేసింది వీడు మొత్తం అని చెప్తాడు. పక్కనే అన్నలు ఏం చేస్తాంటే ఒక దొంగ మాలో జాయిన్ అయిన విషయం మాకు తెలియదని సారీ చెప్పాను అంటే వెళ్ళిపోతారు. ఇటు పక్క ఏమవుతుందంటే రాజన్న సొంతంగా ఎలక్షన్ లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. కుమారుది పెళ్లి అయిపోతుంది, ఆ ఊరు డెవలప్ అయిపోతుంది, సినిమా అంతటితో సమాప్తం అవుతుంది.